పోయిన వానకాలం యాసంగి బియ్యమే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు అని ఒక తప్పుడు ఆరోపణ రాష్ట్రం మీద చేస్తున్నారు చేస్తూ వారు ఏమన్నారంటే మన గౌరవ మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకుపోయింది ఏమని అయ్యా మీరు వ్యాగన్స్ పెట్టలేరు ర్యాక్ పెట్టలేరు గోడౌన్స్ లు మీరు లీజ్ తీసుకోవడం లేదు మేము ఇస్తామన్నా మీరు తీసుకుంటలేరు అని చెప్పి మంత్రివర్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక బాధ్యతగా కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది అది విని బయటకు వచ్చిన మంత్రి గారు అంటారు మీరు ఒక్క లేఖ రాసినరా రైల్వే వ్యాగన్స్ పెట్టలేరనో రేక్స్ అరేంజ్ చేస్తలేరనో మీ యొక్క కెపాసిటీ గోడౌన్ల సామర్థ్యం లేదని మీరేమైనా ఒక్క లేఖ రాసినరా అన్నారు ఇవి మీ ముందు ఉంచుతున్న 10 లేఖలు 10 లేఖలు గింత పచ్చి అబద్ధాలు మాట్లాడతారు అంటే రాష్ట్ర ప్రభుత్వము మేము ఇస్తాం మహాప్రభో తీసుకో గోడౌన్ల కిరాయికి తీసుకొని దించుకో అమాలీలను పెంచుకో టెక్నికల్ పర్సన్స్ ను పెంచు రైల్వే వ్యాగన్స్ ను ఏర్పాటు చేయి అని ఒక్కటి కాదు పదుల సంఖ్యలో ఉత్తరాలు రాసినం ఇది మీ చేతగానితనం మీరు తీసుకోక రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇయ్యలేదనేటువంటి ఒక డొల్ల డొంక తిరుగుడు ఆరోపణలు మా మీద చేస్తున్నారు ఈ రోజు మేము ఏమ అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని పంజాబ్ లో ఏ రకంగా అయితే మొత్తం వడ్లు కొంటున్నారో తెలంగాణలో మొత్తం వడ్లు కొనమని అడిగినాం గది కొంటరా కొనరా అని సూటిగా అడుగుతున్నాం దానికి మీరు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ ప్రత్యారోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం ఇలా బీజేపీ చేస్తా ఉంది మేము మాట్లాడింది ఏమున్నది మీరు దేశమంతా ఒకే పద్ధతి ఉండాలి పంజాబ్ లో పండిన వడ్లన్నీ కొన్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరు యాసంగిలో వడ్లు కొంటరా కొనరా గిదే కదా మేము సూటిగా అడిగింది వానకాలంలో మీరు 40 లక్షల మెట్రిక్ టన్నులకే అవకాశం ఇచ్చిండ్రు మరి అది దాటిపోయింది మరి ఇప్పటికే 50 లక్షలు కొన్నము ఇంకా 20-30 లక్షలు ఉన్నది అది తీసుకుంటామని వ్రాతపూర్వకంగా ఇవ్వండి అని అడిగినాం ఇందులో ఏమైనా తప్పు ఉన్నదా ఇందులో రాజకీయం ఉన్నదా ఇందులో నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు ఆయన ఏమంటాడు ఎండాకాలంలో వచ్చే ఉంపుడు బియ్యమే వస్తే ఏమంటుండు ఉప్పుడు బియ్యానికి ఉంపుడు బియ్యానికి దంపుడు బియ్యాలకి తేడా తెలియకుండా చలికి నోరులు గడ్డలు కట్టుకపోతున్నట్టున్నాయి మా మంత్రులకి ఎండాకాలంలో ఉప్పుడు బియ్యమే వస్తుందంట వడ్లు వండితారా రైతులు బియ్యం వండితారా వ్యవసాయ మంత్రి గారు ఏం పద్ధతి ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు చర్చ నెట్టు తీసుకుపోతా ఉన్నారు వ్యవసాయం ఉమ్మడి సబ్జెక్టు కేంద్రం ఏం చేయాలి రాష్ట్రం ఏం చేయాలి చాలా స్పష్టమైనటువంటి గీత గీసుకొని చట్టాలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి వడ్ల రూపంలో దాన్ని మిల్లర్లకు ఇచ్చి బియ్యంగా మార్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది బియ్యం సేకరించాల్సినటువంటి బాధ్యత ఎఫ్సీఐది దిస్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ మేము మీరు పండించినటువంటి బియ్యాన్ని లేదా మీరు వడ్లను కొనుగోలు చేసి బియ్యంగా మార్పిడి చేస్తే ప్రతి బియ్యం గింజను కొట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే పదే రిపీటెడ్గా చెప్తుంది వానకాలమా ఎండకాలమా ఖరీఫా రబ్యా యాసంగా అని టెక్నికల్గా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తలేం మేము అడుగుతున్నాం మొన్న అక్టోబర్ నుంచి ఇంకా రోడ్ల మీద రైతన్నలు రైతు వడ్ల కుప్పల మీద పడి చనిపోతుంటే మీరు ఆ ప్రాసెస్ ని ఎందుకు స్లో చేసిండ్రు 2 నెలలుగా మీరు కొన్న వడ్లు కేవలం 62 లక్షల మెట్రిక్ టన్నులే అయితే మీ లెక్క ప్రకారం ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి మీకు ఎంత సమయం కావాలి మాట్లాడితే మేము 1 కోటి లక్షల మెట్రిక్ టన్నులు పండించినాం ఎస్ 1 కోటి లక్షల మెట్రిక్ టన్నులు పండినాయని ఒక నిమిషానికి అనుకుంటే అందులో 2 నెలలుగా మీరు కొనుగోలు చేసింది కేవలం 62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముకోవాలి ధాన్యం అంటే రైతన్న ఇంకెంతకాలం రోడ్ల మీద ఉండాలి వానకు దడిసి ఎండకెండి చలికి వణికి గుండెలు పగిలి వందలాది మంది రైతులు చచ్చిపోయారు వరి కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం నెపం నెట్టేసి చివరికి తెలంగాణ రైతులందరినీ కూడా బలిగొని ఆ కుటుంబాలను అనాథలు చేశారు వాళ్ళ రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణలో వరి పండించిన రైతులు బలైపోయినరు ఇవాళ రైతుల ప్రాణాలకు కనీస విలువ కూడా ఇవ్వకపోను చనిపోయిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఈ అంశం ఒకవేళ ఇంతటితోనైనా మిగిసిందా అంటే అక్కడ గల్లీలలో వీధి నాటకాలు సరిపోలేదని చెప్పి
ఢిల్లీలో వచ్చే తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని పరువును తీసి బజార్లో పడేసిండ్రు టిఆర్ఎస్ బీజేపీ కలిసి తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ తో పాటు కలిసి బీజేపీ మోసం చేస్తుంది వరి కొనుగోళ్ల విషయంలో వీళ్ళిద్దరు పంచాయతీ అంతా కూడా వీధి నాటకమే అని చెప్పి నిన్న అమిత్ షా గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో బీజేపీ బృందం కలిసినప్పుడు ప్రజలకు స్పష్టత వచ్చింది ఇక రెండోది పీయూష్ గోయల్ గారిని కలిసినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వము వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్ సభ్యుడు నేతృత్వంలో వారు ఏం అడిగినరా పీయూష్ గోయల్ అంటే వానకాలంలో మీరు ఓట్లు ఎన్నికొంటారో మాకు లేకేమంటారు అసలు బుద్ధి ఉందా టిఆర్ఎస్ వాళ్ళకని నేను అడుగుతున్నా నిజంగానే వీళ్ళు తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం నుంచి వచ్చిన బియ్యమే తింటున్నారా లేకపోతే మన గడ్డి తింటున్నారో నాకు అర్థం కాలే ఇన్నాళ్ళు ఈ ఈ శీతాకాల సమావేశాలలో యాసంగిలో మీరు కొనేది ఏదో మాకు చెప్పండి యాసంగిలో ఎంత వరి కొంటారో నిక్కచ్చిగా మాకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి పార్లమెంట్లో 4 రోజులు డ్రామా చేసి తర్వాత పార్లమెంటును బహిష్కరిస్తున్నాం గల్లీలోకి వెళ్ళి మేము బీజేపీ మీద యుద్ధం చేస్తామన్నారు ఇవాళ మళ్ళా అదే పార్లమెంట్ సభ్యులు మంత్రులు వచ్చి యాసంగి కథ కంచికి పోయింది ఈ వానకాలంలో ఎంత కొంటారో చెప్పమంటారు అసలు బుద్ధి ఉందా ఇన్ని రోజులు మీరు మాట్లాడింది ఏంది